2018లో ఎలక్షన్ హామీగా ఇచ్చిన బెల్లంకొండ అమరావతి రోడ్డును ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదు శంకర్రావు గారు? ఇప్పటి లెక్కల ప్రకారం ఆ రోడ్డు నిర్మాణం 80 కోట్లకు పూర్తవుతుందని టెండర్ వేశారు, కానీ 150 కోట్లకు ఎలా పెరిగింది? ఓ, దీన్ని రివర్స్ టెండరింగ్ అంటారా? టెండర్కి వచ్చిన వాళ్ళని ఎవరు బెదిరించారు? ఇప్పుడు ఆ రోడ్డు కాంట్రాక్టర్ ఎవరు? అందుకే రోడ్డు వేయడం నీ వల్ల కాదు, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యతతో 10 కాలాల పాటు పదిలంగా రోడ్డు నిలిచేటట్టు మేము పూర్తి చేస్తాం. నీలాగా పేపర్ దోశ రోడ్లు, ఒకసారి వాడేసిన కంకర, రాజధానిలో దొంగలించిన మెటీరియల్తో కాకుండా ప్రభుత్వ లెక్కల ప్రకారం రోడ్డు నిర్మాణం జరుగుతుంది.